అనంతపురంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. అనంతపురం చుట్టూ ఉన్న చెరువులు నిండిపోయి వరద నీరు వంకల్లోకి చేరింది. వంకలు వెడల్పు లేకపోవడంతో వరద నీరు పొంగి కాలనీల్లోకి వచ్చి చేరింది. వంకలు ఆక్రమణకు గురి కావడం కూడా ఈ పరిస్థితికి కారణమైందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. అక్రమ కట్టడాలు ఎవరు నిర్మించినా తొలగిస్తామని, ఉపేక్షించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అనంతపురం పైకి. ఎప్పుడు లేదు కూడా గతంలో కూడా. అనంతపురం నాలుగు వైపుల కూడా, తూర్పు వైపు కానీ, పడమర వైపు కానీ, అలాగే ఉత్తరం వైపు, దక్షిణ వైపు నాలుగు వైపుల కూడా అన్ని వంకలు, బావులు, ఏర్లు అన్నీ కూడా పొంగి పొర్లుతాం. దానికి తోడు 2 సంవత్సరాల నుంచి ఈ అనంతపురం జిల్లాలో కూడా అధిక వర్షాలు వచ్చిందని వలన భూగర్భ జలాలు కూడా పెరిగాయి. అందరి నీవో వలన కూడా చెరువులన్నీ కూడా గత సంవత్సరం నుంచి కూడా నిండి ఉన్నాయి. కాబట్టి ఈరోజు వచ్చిన నీళ్ళన్నీ కూడా ఈరోజు కింది దిగువ భాగం కూడా ఈరోజు కూడా వస్తుంది. దానివల్ల అనంతపురం పట్టణ శివారులో ఉండే గ్రామాలు కావచ్చు, లేకుంటే అనంతపురం పట్టణంలో కూడా నడివంక కానీ, ఈ రెండు దానివల్ల కూడా ముంపు ప్రాంతాలు అన్నీ కూడా లో లెవెల్లో ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ముంపు గురవుతున్నాయి. అన్ని ఇళ్ళు కూడా దాదాపుగా 4000 ఇళ్ళకు పైపడి కూడా ఈరోజు కూడా ఇళ్ళల్లో కూడా నీరు పోయి అన్ని వస్తువులు కూడా వారి ఇళ్ళ కూడా తడిచిపోయినాయి. ఈరోజు వారందరి కోసం కూడా ఈరోజు వారందరికీ షెల్టర్ కూడా ఏర్పాటు చేసాం. భోజన సదుపాయాలు కానీ, తాగునీళ్ళు కానీ కూడా చేసుకునే మరొక మారు కూడా నేను ఎక్కడైనా కానీ, ఎందుకంటే ముందు జాగ్రత్త చేయాలి కానీ, ఎక్కడైనా కానీ చేస్తే ఇప్పటికి కూడా వంకలు ఇవన్నీ కూడా ఉండిపోతున్నాయి. దీనికి అంతా కూడా ప్రధానమైన కారణం ఏమిటంటే, ఇప్పుడు అనంతపురం ఉంది, నడువు వంక ఈ పక్క ఆ పక్క కూడా దాదాపుగా కూడా ఒక 120 నుంచి 140 అడుగుల వరకు కూడా నీరంతా కూడా ప్రవహించింది, బ్యాక్ వాటర్. నెల్లూరు నగరంలో భూ